హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు టీఎం బ్లాగ్స్, తెలుగు మలయాళం ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ వచ్చి నేను మా బ్లాగ్స్ చేయడం కోసం అని స్టార్ట్ చేశాను. ప్రెజెంట్లీ కరోనా టైంలో కుదరలేదండి, సో చిన్న కర్రీ చేస్తూ పెట్టాను ఫ్రై. ఇది వచ్చేసి ఫిష్ ఎగ్ అండి, విత్ రా మ్యాంగో. ఒక హాఫ్ కేజీ వరకు ఫిష్ ఎగ్ తీసుకున్నాను, ఒక రా మ్యాంగో, 3 ఆనియన్స్, బిగ్వి, చిల్లీస్. ఎటువంటి స్పైసీస్ ఏమీ అవసరం లేదండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఒక 2 గంటల వరకు ఆయిల్ తీసుకున్నానండి, దాంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉంచాలండి, బాగా ఆనియన్స్ ఫ్రై అవసరం లేదు. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యేటప్పుడు చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీస్ మనకి మధ్యలో తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, దీనిలో ప్రత్యేకంగా ఫ్రై చేసేటప్పుడు. మన వచ్చేసి మామిడికాయకి మొత్తం పొట్టు తీసేసానండి, తురుముకుంటున్నాను. మొత్తం తురుమేసుకొని ఆ తురుము దాంట్లో కలుపుకుంటే చాలండి, చాలా టేస్టీగా ఉంటుందండి, పులుపుల్లగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. మామిడికాయ అంతా తురుమేసి పక్కకు పెట్టుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఈ టైంలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవసరం లేదండి. మీకు మొత్తం నేనంతా సిమ్లో పెట్టుకొని చేసుకున్నాను నిదానంగా. దీంట్లో వచ్చేసి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి, 1-2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. స్పైసీ ఏమంత చిల్లీస్లోంచి వెళ్ళదండి, నార్మల్గా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. ఇది కొంచెం వేగితే చాలు, బాగా వేగాల్సిన అవసరం లేదు. దీనిలో వచ్చేసి నేను ఫిష్, ఇప్పుడు నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్ అండి, జన అంటాం కదా, అది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసేసుకొని ఇక్కడ కొంచెం ఫ్రై అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మొత్తం ఎగ్ మొత్తం సపరేట్ అయిపోతుందండి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మసాలా మొత్తం దాంట్లో కలిసేటట్టుగా తిప్పేసి పక్క పెట్టుకోవాలండి. మనం నేను సాల్ట్ అనేది లాస్ట్కే యాడ్ చేస్తానండి, ఎందుకంటే మనం ఇప్పుడు పులుపు యాడ్ చేస్తున్నాము మ్యాంగో. ఇప్పుడు మ్యాంగో యాడ్ చేసిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేస్తే కరెక్ట్గా మనకు తెలుస్తుంది అన్నమాట పులుపు. కొంచెం మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం సిమ్లో చేసుకుంటే ఓపిగ్గా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చపాతీల్లోకి మనకి రైస్లో కూడా తినచ్చు, మేమైతే ఉట్టిగా తినేస్తాము, చాలా బాగుంటుంది. 1 గుప్పెడు కొత్తిమీర, పుదీనా చల్లేసుకున్నానండి, అంతే అండి. ఫిష్ ఎగ్ విత్ రా మ్యాంగో కర్రీ రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టీఎం బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి రెసిపీ నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫ్యూచర్లో బ్లాగ్స్ చేసి దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.